ಪ್ರಥಮ ರಹಸ್ಯ ಮಂತ್ರ ತಿರುಮಿಯನ್ನು ಇವನಚ್ಚೈದ ಮಂತ್ರ ಮಂತ್ರ ಮೆನಗಿರ ಮಂತ್ರಾಂತ್ರಾಯ ಮಂತ್ರಾಂತ್ರಾಯತೇ ಮಂತ್ರಾಯ ನಿರ್ಬಳಿಯೇ ಶಕ್ತಿಯಾಲಂ ಅರ್ಧಬೋಧತ್ತಾಲಂ ತನ್ಮಯ್ಯನ ಸಂತ ಪಾರ್ಕು ರಕ್ಷಂ ಮಹಯಾಲೇ. ನಿನ್ನಟಿ ಕಾಲಕ್ಷೇಪಂಲೋ మనము రెండవ సూత్రంలోని ముఖ్య అంశాన్ని సేవిస్తూ అందులో ఈ అజిల్ ప్రథమరహస్యం త్రిమంత్రం అనే అంశాన్ని వివరించుకున్నాం. మనకు పూర్వ ఆచార్యులు మన ఆచార్యులు కృప చేసినటువంటి మూడు మంత్రాలలో అష్టాక్షరి ద్వయమంత్రం, అట్లాగే మూడవదైనటువంటి చరమ శ్లోకం ఎంత ఉందో ఆ మూడింటిలో మొదట అష్టాక్షరినే ఎందుకు మనం అనుసంధించుకోవాలి అనే అంశాన్ని మనకు వివరించినారు పిల్లలోకాచార్య స్వామి వారు. దాన్ని వ్యాఖ్యానిస్తున్న మణవాల మహాముళ్ళు దానికి అష్టాక్షరి మీద ప్రాధాన్యాన్ని వారు ఇచ్చినటువంటి విశేషాలు గురించి, అష్టాక్షరి మంత్రము ప్రధానంగా మన ఆత్మ యొక్క స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తుంది కనుక ముందు తానెవరు తెలిస్తే కదా ఆ తర్వాత పరమాత్మ, ఆ పరమాత్మ పొందే పద్ధతి ఇవన్నీ అంశాలు తర్వాత తెలుస్తాయి. కనుక తనను గురించి స్వస్వరూపాన్ని తెలిపేటువంటి ఆత్మతత్వాన్ని అష్టాక్షరి మంత్రం చెబుతుంది. అందువల్ల ఈ అష్టాక్షరి మంత్రమే ముందుగా అనుసంధించాలి అని. ఈ స్వస్వరూపం అంటే ఆత్మస్వరూపమునకు ముఖ్య సారాంశం ఏమిటి అని దాన్ని వివరిస్తూనే దీనికి ఆకారత్రయ సంపన్నం అనే మూడు ఆకార మూడు ఆకారములతో చెప్పబడేటువంటి మాటల్లో శబ్దాలతో ఇది వివరించబడింది అని. దాంట్లో అనన్య శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము అనే మూడు పేర్లు కలిగినటువంటి ఆకార ప్రేములు ఈ ఆత్మకి స్వరూపములు అని కూడా చెబుతూ, అనన్య శేషత్వం అంటే పరమాత్మకు తప్ప మరొకరికి లొంగి ఉండకపోవడం, పరమాత్మకే సేవ చేయడం కోసం తన సర్వస్వాన్ని అర్పించడం, ఆ సేవ కూడా పరమాత్మ ఇష్టము వచ్చిన రీతిలో మనం మెరుగుతూ ఆయన చెప్పిన రీతిలో ఆయన సేవలోనే తన జీవితాన్ని అంకితం చేయడం అనేటువంటిది అనన్య శేషత్వం అంటామని. ఆ సంగతినే మనకి అష్టాక్షరి చెబుతుందని. ఇక రెండవది, అలాగే మనకు రక్షకుడు అయినటువంటి వాడు పరమాత్మ తప్ప మనకు మనము కానీ మనకు ఇతర వ్యక్తులు కానీ దేవతలు కానీ ఎవరూ రక్షకుడు కాదు, కాపాడేవాడు కాదు, అతడు ఒక్కడే. అందువల్ల ఆయననే మనము శరణు వేయాలి తప్ప మరొకరి అవసరం లేదు అనే మాట అనన్య శరణత్వం అనేది. ఆ తర్వాత అనన్య భోగ్యత్వం అనేది కూడా మన ఉన్నది కూడా ఆ పరమాత్మ యొక్క ఆనందం కోసమే, అలాగే మనకి కూడా భగవత్ సేవ వల్ల కలిగే ఆనందం తప్ప మరొక ఆనందం అనేటువంటిది ఆత్మకు సరి అయినది కాదు అంటూ ఈ మూడు అర్థాలు చెప్పగలిగేటువంటి ఆత్మస్వరూపం ఆత్మ పరమాత్మకే చెందింది, పరమాత్మ కోసమే సేవ చేయవలసింది, పరమాత్మనే రక్షకుడుగా భావిస్తూ ఆయన మీద విశ్వాసం ఉంచాల్సింది, ఆయనకు అధీనమై ఉండి ఆయన సేవలోనే తన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాల్సినటువంటి తత్వము ఈ జీవాత్మకు ఉన్నది అనే స్వరూపాన్ని మనకు ఈ అష్టాక్షరి మంత్రం తెలుపుతోంది. కనుక ఇలాగ ఆత్మస్వరూపాన్ని తెలిపేటువంటిది మనకు ప్రధానంగా చెప్పుకోవాలని. ఈ పరమాత్మ అన్నప్పుడు అసలు పరమాత్మకి శేషత్వము, ఆయనకే సేవ, ఆయన కలిగిందని అన్నప్పుడు దాన్ని కాస్త వివరిస్తూ దీంట్లో అసలు పరమాత్మ స్వరూపం ఏమిటి, ఎవరికి లొంగి ఉండడం, ఎవరికి సేవ చేయడం, ఎవరికి చేయకపోవడం అని దాన్ని వివరించడం కోసం రెండు మాటలు చెప్పినారు. ఒకటి ఉపాదేయమని, రెండవది మనకు త్యాజ్యము అని. ఉపాదేయము అంటే మనము దేన్ని గ్రహించాలి, దేన్ని స్వీకరించాలి. త్యాజ్యం అంటే దేన్ని విడిచిపెట్టాలి.
అన్నప్పుడు మనము ఇతరులకు శేషత్వం చేయకూడదు, ఇతరులకు శరణత్వం లేదు, ఇతరులంటే ఎవరు అన్నప్పుడు ఇతరులంటే కేవలం స్వామి నారాయణే కాకుండా లక్ష్మీదేవి, తర్వాత భగవత్ సంబంధమైన భాగవతోత్తములు ఉన్నారే, వీళ్ళంతా భగవంతునిలో నారాయణుడు ఒక భాగమే. కనుక నారాయణ శేషత్వం అంటే పరమాత్మకి శేషత్వం అంటే శ్రీమన్నారాయణ శేషత్వం, అమ్మవారి శేషత్వం. అట్లాగే ఈ మూడు లక్షణాలు ఎంత ఉన్నాయో, శేషత్వ శరణ్యత్వ భోగ్యత్వములు అనేటువంటివి, ఈ మూడు కూడా స్వామి అమ్మవారు ఆ తర్వాత స్వామి పరివారంగా చెప్పుకోబడేటువంటి ఆచార్యులు ఆళ్వారాధులు భాగవతోత్తములు వీళ్ళందరికీ కూడా మనము ఆ రకంగా ఈ ఆత్మ అంకితమై ఉండాలి అనేది వివరించినారు. ఆ తర్వాత ఈ రకంగా మనకి ఈ ఆత్మస్వరూపాన్ని వివరించేది కనుకనే అందులో ప్రథమ రహస్యం తిరు మంత్రం అనేది నిన్నటి కాలక్షేపం యొక్క సారాంశం. ఇక దీంట్లో మనకు ఈ వాక్యంలో ఉన్న మాటల్లో అదిల్లంటే వాటిలో అన్నది ఏటి అంటే ఆ మూడు మంత్రాల్లో ప్రథమ రహస్యం అంటే మొదలిది అని, ఎందుకు మొదలిది అని వివరించినారు. ఆ తర్వాత రహస్యం అంటే ఏమిటో చెప్పినారు కూడా. ఆ తర్వాత తిరు మంత్రం అన్నప్పుడు తిరు అంటే శ్రీ శుభకరమైనటువంటి మంత్రం అన్నారు. అసలు మంత్రం అంటే ఏమిటో కూడా ఇక్కడ వరకు వివరిస్తున్నారు అన్నమాట. ఒక్కొక్క మాటను వివరించాలి కనుక మంత్రం అంటే మంతారంత్రాయతే ఇది మంత్ర అని పేరు. మంత్రం అనే శబ్దానికి ఎందుకు అంటారు అంటే మంతారం ఎవరైతే మంత అంటే ఊరికే మననము చేసేవాడు, మననం అంటే ఒక దాన్ని మాటి మాటికి మనసులో దాన్ని అనుకుంటున్నాడు, రిపీట్ చేయడం, ఈ రిపీట్ చేస్తూ ఉండడాన్ని మననం అంటాం. మన్ అంటే జ్ఞానం, మనఠం అన్నమాట. అంటే మన జ్ఞానాన్ని అందించేది కనుక జ్ఞానం యొక్క రూపం కనుక మనకి ఏదైనా అన్ని సంగతులను తెలిపేది కనుకనే దీనికి మనస్సు అని పేరు. కనుక జ్ఞానస్వరూపం ఇది. ఆ మనస్సు నిండా నింపుకోవడం మీకు ఉందని మననం అంటే, ఒక వస్తువు ఎట్లయినా మనం వేసి దంచుతాం, ఆ తర్వాత దాన్ని బాగా నూరుతామే, ఆ నూరి దాన్ని బాగా మెత్తగా చేసేటువంటి స్థితికి మననం అంటాం అన్నమాట. ఒక అర్థం వస్తే దాన్ని మతి మాటికి చేసి దాన్ని బాగా సారం చాలా మెత్తగా చేసేటువంటి స్థితికి మననం అంటాం. ఇలాగ ఎవరైతే ఈ మంత్రంలో ఉండేటువంటి తత్వాన్ని మననం చేస్తూ ఉంటారో వాళ్ళని రక్షిస్తుంది ఇది. త్రా అంటే రక్షించడం, మన్ అంటే జ్ఞానము, అంటే దాని జ్ఞానం ద్వారా దాని శ్రద్ధము ద్వారా ఈ దాన్ని పొందినటువంటి వ్యక్తిని ఇది కాపాడుతుంది కనుక దీనికి మంత్రం అని పేరు అన్నమాట. ఇది అయితే ఇప్పుడైతే ఏదైనా మంత్రమే, రామ మంత్రం, కృష్ణ మంత్రం, ఏ మంత్రం అంటే దేని ఏ రకమైనటువంటి ఆపత్తు నుండి కాపాడి ఏ రకమైనటువంటి లాభాన్ని మనకు చేకూర్చాలనే దృష్టి మనకు ఉంటే ఆ రకమైన మంత్రాన్ని మనం జపిస్తాం, అనుసరిస్తాం అన్నమాట. కనుక ఇక్కడ ఏదో పాము గుర్తింది అంటే పాము మంత్రాన్ని అంటే పాము వల్ల కలిగిన విషయాన్ని పోగొట్టుకొని తర్వాత మనకు ఆరోగ్యం చేకూర్చడం అనేటువంటిది ఆ మంత్రం వల్ల కలుగుతుంది, అది కలగాలంటే ఊరికే దాన్ని చేయాలని. ఇట్లాగా మంత్రం అనే మాట అన్నిటికి సహజమే, ఇక్కడ కేవలం అష్టాక్షరికి ద్వయమంత్రంకి అర్థం కాదు, ఏదైనా మంత్రమే. అందువల్ల మంత్రం అని దానికి అర్థం ఏమిటి, మాటి మాటికి, అది దీని రిపిటేషన్ వల్లనే అది మనకు శక్తివంతంగా పనిచేస్తుంది అన్నమాట. అంటే ఈ శక్తి ఉత్పత్తికి ఎప్పుడు కూడా ఘర్షణ, ఆ తర్వాత దాని రిపిటేషన్ అనేటువంటిది సాధారణంగా మనం భౌతికమైన వస్తువులో చూస్తాం. ఏదైనా ఇలాగ రెండు చేతులు ఊరికి రాజ్యాలు రాస్తూ ఉన్నాం కూడా అది వెళ్ళి పుడుతుంది, వెళ్ళి పుట్టాలంటే ఇట్లా ఉండదే, ఇట్లా ఒకసారి అంటే కాదు, ఘర్షణ వల్ల వస్తుంది శక్తి. అట్టగా ఏదైనా సరే ఎనర్జీ స్టార్ట్ కావాలంటే ఎనర్జీ ఒక శక్తి వస్తువుల నుండి ఉత్పత్తి కావాలంటే ఆ వస్తువుకి మాటి మాటికి ఘర్షణ కావాలి. ఈ ఘర్షణని రిపిటేషన్ జపము అంటాం అన్నమాట. ఇది ఎన్నిసార్లు చేస్తే అవుతుంది అనేది మనకు ఎంత శక్తి కావాలని దాన్ని బట్టి కూడా అవుతుంది. సాధారణంగా ఒక వెహికల్ స్టార్ట్ చేసేవాడికి అది ఒకసారి ఒకటి బలవంతైతే ఒకసారి వాడు ఒత్తితే అట్లా స్టార్ట్ అయిపోతుంది, ఇంకోసారి కొట్టంగా కూడా అది బలాయిస్తుంది. కనుక వాడికి ఉండే శక్తిని బట్టి తప్ప మరి అది ఇది కలగా దాంట్లో ఉండేటువంటి వీక్నెస్ని బట్టి కూడా ఉంటుంది. అట్లాగే మంత్రం కూడా ఒకసారే దాన్ని జపం చేయడంలో అంటే దాన్ని రిపీట్ చేసి ఉచ్చరించడంలో దానికి శక్తి ఉత్పత్తి కావచ్చు. ఒక్కొక్కరికి 100 సార్లు 150 సార్లు వేశారు కనుక ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి అంటే నీకు ఎంత శక్తి కావాలి, దానివల్ల నువ్వు ఎంత ఎనర్జీ నువ్వు ప్రొడ్యూస్ చేయదలుచుకున్నావు, దానివల్ల నువ్వు లాభం చేయదలుచుకున్నావు అనుకనే దాన్ని బట్టి ఆ మంత్రానికి రిపీట్ చేయడానికి దాన్ని జపం అంటాం అన్నమాట. ఇక్కడ
అందువల్ల అలా జపించాడు రక్షిస్తుందంటే ఏం చేస్తున్నది, ఆ మనకు మనలో ఆ శక్తిని ఇచ్చి ఆ తర్వాత ఆ శక్తి ద్వారా మన పనులన్నింటి కూడా అది మన ద్వారా చేయించుకుంటుంది. మనం ఆహారం తీసుకుంటున్నాం, తీసుకుంటే సామాన్యంగా అన్నం తినగానే అన్నం కాదు కదా మనకు శక్తి ఇచ్చేది, అన్నము బాగా జీర్ణించాలి, అది రక్తంగా మారాలి, దాంట్లో ఆ రక్తం కూడా దాంట్లో ఒక ఫోర్స్ ఎప్పుడు అది ప్రవాహంగా మారుతూ ఉండాలి, ఆ ప్రవాహం చిరణం ఉండాలి, ఆ చిరణం లోపల ఒక శక్తి కరెంటు పుట్టాలి, అప్పుడే శక్తిగా బలంగా మారుతుంది. ఇది ఆరోగ్య లక్షణాలు ఉన్నట్టు కానీ ఏదైనా అంతే. కనుక మనకి ఈ మంత్రారంత్ర అయితే ఇది మంత్ర అంటే ఇలాగ రక్షిస్తుంది కనుక దీనికి మంత్రం మంత్రం అని పేరు అన్నమాట. అంటే ఇంకొక విశేషం చూడాలి మనం, సామాన్యంగా అంటే భౌతిక వస్తువుల ద్వారా కూడా ట్రీట్మెంట్ కాకుండా ఉండేది. భౌతిక వస్తువుల ద్వారా కూడా మనకు ఏదైతే కూడదనుకుంటామో ఏదైతే కావాలనుకుంటామో మన భౌతిక ప్రయత్నాల వల్ల కూడా దొరకనటువంటిది ఆ రెండవ స్టేజ్కి వెళ్ళేటప్పటికి మంత్రం దాన్ని మనకు కొద్దిపచేస్తుంది. కనుక ఈ మంత్రశక్తి అధిక మంత్రాలోచితగా తర్వాత మాట్లాడి మన వల్ల కాకపోయితే ఆ విషయం వేరు, దాంట్లో శక్తి తక్కువ ఉండదు, దాని ఉపయోగించే శక్తి మనకు లేదు కనుక అది జరుగుతుంది. ఇది మనకి ఎందుకంటే శబ్దానికి శక్తి అలాంటిది. నేను ఇంతకుముందు కూడా మీకు మనం ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది, అదేంటంటే పరమాత్మ యొక్క సృష్టిలో మనకి వస్తువు రెండే వస్తువు, ఒక శబ్దము ఒక పదార్థము, ఒక పదము పదార్థం యొక్క అర్థము. ఈ పదార్థంలో ఉండేటువంటి బయట ఉండేటువంటి భౌతికంగా ఉండేటువంటి పంచభూతాల్లో ఉండే ఏ శక్తి అయితే ఉండదో అది శబ్దంలో కూడా ఉన్నది అని, ఆ పంచభూతాల్లో ఉండేటువంటి అగ్నిలో ఉండే అగ్నితత్వం, జలంలో ఉండే జలతత్వం, తర్వాత ప్రతి దాంట్లో ఉండేటువంటి ఆ శక్తి అయితే ఉందో అలాంటి అక్షరాల్లో కూడా ఉన్నది అని చెబుతూ ఏమంటే ఒక్కొక్క అక్షరంలో ఒక అగ్నిని ప్రొడ్యూస్ చేసేది, అలా అగ్నితత్వం కలది, ఒక జలతత్వం కలది, ఇలాగా మనం ఇవాళ విన్నాం కనుక వాటిని ఒక చోట చేర్చి ఒక ఫార్ములా చేస్తే అది మంత్రం అవుతుందన్నమాట. కనుక ఈ ఔషధాన్ని కూడా మనం తయారు చేసుకున్నప్పుడు భౌతికమైన వస్తువులనే ఏవైతే ఉంటాయో చెట్లు వాటికునేటువంటి వాటి ఏదైతే మన లోపం ఉన్నదో దాన్ని సవరిస్తాం. మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి, శరీరంలో ఒకసారి మనకేది తగ్గుతుందో ఆ తగ్గిన దాన్ని సప్లై చేయడమే, ఏది సప్లై చేస్తుందో దాన్ని తయారు చేసి మనం చేస్తారు. కనుక ఇక్కడ కూడా ఈ ఈ మంత్ర ఈ ఈ భౌతిక వస్తువుల వల్ల ఔషధాల వల్ల ఏదైతే మనకు జరుగుతుందో ఆ పైన ఉన్న శబ్దశక్తి వల్ల అంతకన్నా గొప్పగా ట్రీట్మెంట్, కరెంట్ ట్రీట్మెంట్ అంటాం మనం సాధారణంగా. ఏదో పని కాకపోతే ఉట్టి మందులు ఇస్తాం, తర్వాత ఏదో లేకపోతే ఆపరేషన్ అంటాం, లేకపోతే కరెంట్ ట్రీట్మెంట్ అంటాం. ఈ కరెంట్ ట్రీట్మెంట్ ఇది మంత్రం ఎట్లా జరుగుతుందంటే దానికి ఉచ్చారణ తట్టు చేత అవిహితం బహు శబ్దంకు బోలే అంటారు. అంటే సౌండ్ అనేటువంటి దానికి శక్తి ఎప్పుడు వస్తుంది, శబ్దశక్తి అంటే నీవు ఉచ్చరించే పద్ధతిని బట్టి, అంటే దాన్ని ప్రొడ్యూస్ చేయాలి కదా, ఎంత గట్టిగా ఎంత బామ్మ ఏదో పటాకా ఉన్నా నువ్వు గట్టి కొడితే వెళ్తుంది కానీ ఇట్లా పెట్టాక దానికి ఉచ్చారణ దక్షు చేత అభిహితం బహు శబ్దంకు బోలే, ఆ శబ్దంలోంచి ఎట్లా వచ్చేస్తుంది దాని స్ఫోటనం అంటాం, దాని నుంచి శక్తి ఎనర్జీ పైకి వచ్చేస్తుంది, అనుశక్తి బయటకు వస్తుంది. అలాంటి శక్తి ఏ పని చేస్తుందంటే ఈ శక్తి కలిగించేది కనుక అది అది ఎఫెక్ట్ చేస్తుందే తప్ప మరొకటి కాదు. ఇక దీనికి మనం నిత్య జీవితంలో ఉదాహరణ మనం ఎన్నైతే మాట్లాడుతున్నాం, ఇలాంటి లోకల్లో ఉండే సమాజంలో ఉండేటువంటి రిలేషన్స్ మనకు చూడు సంబంధాలను కూడా మంచి చెడు శత్రుత్వం మిత్రుత్వం శబ్దంతోనే వస్తున్నాయి. ఒక మాట మాట్లాడినామంటే వాడికి కోపం వచ్చింది, అయితే వెళ్ళిపోయింది, కోపం వచ్చిందే ఎందుకు వచ్చిందంటే దీని ప్రభావం పోయి వాడి గుండెని కలిగించేసి వాడి రక్తం వద్ద ఉడికించేసి వాడిని పిచ్చివాడిని చేసేసి వాడిని అంతా ఇక గుడ్లన్నీ ఎరబడేట్టుగా చేసింది ఆ ఎఫెక్ట్. సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కలుగుతాయి దానికి. లేదా సంతోషం కలిగింది, ఒకసారి మనసు కలిగింది, హాయిగా వచ్చిన కళ్ళ నుండి ఇల్లు వస్తున్నాయి, ఇది దేని ప్రభావం ఇది. కనుక ఏ వస్తువు ఉపయోగించినా దాని యొక్క శక్తి ప్రభావం చేసినప్పుడే మనకి బాడీ మీద దానికి ఎఫెక్ట్స్ వస్తాయి. అట్లాగే మంత్రం త్రాయితే అన్నప్పుడు ఈ మంత్ర మీద అర్థం వచ్చి చెబుదు. అయితే మంత్రం అనగానే అక్కడ రెండు ఉంటాయి, ఒకటి మనకు పరిచయం కనిపించేటువంటి శబ్దము, రెండవది ఆ శబ్దం చెప్పేటువంటి అర్థము. శబ్దంకు ఒక శక్తి ఉంటుంది, అర్థానికి మరొక శక్తి ఉంటుంది. అంటే ఈ మంత్రం మనల్ని ఎట్లా కాపాడుతుందంటే శబ్దశక్తియాలే ఇక్కడ చెబుతున్నారు అనమాట. ఈ మంత్రము ఎట్లా మనల్ని కాపాడుతుంది అంటే శబ్దశక్తియాలే, శబ్దశక్తియాలే రక్షకమాయి జప హోమాదిగణాలే కార్యం కొళ్ళు ఉపాసకు. ఈ మంత్రం అనేది ఎప్పుడైతే ఏం జరుగుతుంది, ఉపాసన చేసేవాళ్ళకి ఇది శబ్దం యొక్క శక్తి వల్లనే అది మనకు పనిచేస్తుంది. అంటే ఏంటి ఇక్కడ ఉపాసన అంటే ఏమిటో కూడా తెలియాలి మనకి.
ఉప ఆసన. ఉప అంటే దగ్గరగా, ఆసన ఉండడం అన్నమాట. దేనికి దగ్గరగా ఉండడం, ఏది ఉండడం అంటే మన మనం ఒక విగ్రహం, ఒక ఏదో రామతత్వం ఉంది, రాముడు క్రిష్టుడు వాళ్ళ మంత్రాన్ని లేకపోతే దేవతని వాటి గురించి మనం మన మనసును దాన్ని చేర్చాము. ఇలాగ మన మనసును ఏ దేవత మీదైతే పెడతామో, ఆ దేవతను గురించి మనం ఆలోచిస్తుంటామో, ఆ దానికి దగ్గరగా ఉన్న దానిక దాని అది తప్ప మరొకటి లేకుండా ఉంటుందో అలా ఉండే దానికి ఉప ఆసన అంటాం. అంటే మన మనస్సుని దేని మీద, ఎందుకంటే దాని సాక్షి సాధారణంగా ఏమవుతుందండి, మన మనసులో ఏదైనా ఒక మాట ఒకటి అనుకున్నాం అనుకోండి, అనుకుంటే ఏమవుతుందంటే అది మాట మాటకి అనడం వల్ల మన మనసులో అదే ఆడుతుంటుంది. ఏది లోకప్పుడు కూడా అంతే కదా, ఎవరి గురించి ఆలోచిస్తామో వాడే మన మనసులో ఆడుతూ ఉంటాడు. ఇది అలాగా ఆ మనసంతా వాడి మీదనే ఉంచడం ఉపాసన అర్థం. అది రూపం మీద ఉంచితే రూపం యొక్క ఉపాసన, అలాగే ఆ భావం మీద ఉంచితే భావోపాసన అవుతుందన్నమాట. అంటే ఆలోచన ఇదే, నేను అన్నం తినాలే 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 అని అనుకోండి, దాన్ని అయిపోయింది అన్నం, దాని మీద అన్నం కనిపిస్తూ ఉంటుంది, ఆ తర్వాత సాక్షాత్కరిస్తుంది. ఇది ఉపాసన. ఉపాసన అన్నప్పుడు పరమాత్మను గురించి, దేవతను గురించి ఏదైతే మన మనసులో పెట్టుకుని, ఏ దేవత యొక్క శక్తి, ఏ దేవత యొక్క అనుగ్రహం మన మీద రావాలనుకుంటే ఆ దేవత స్వరూపం ఒకటి వర్ణింపబడి ఉంటుంది కనుక ఆ స్వరూపాన్ని మనసులో పెట్టుకోవడము, లేక ఆ నామాన్ని కనుక నామ ఉపాసన, అలాగే రూప ఉపాసన ఇలా జరుగుతుంది. ఉపాసన అంటే ధ్యానం అని అనుకోండి ఒక మాటలు చెప్పాలనుకుంటే. అలాగే ఆ ఉపాసనకి భక్తి అని కూడా పేరుంది మనకి. భక్తి అంటే దాని మీదనే వసపెట్టి చేయాలన్నమాట. ఇక్కడే అవుతుంది, శబ్దము ఉపాసనకు పనికొస్తుంది. శబ్దము అంటే జపము అంటే ఉపాసకర్కు, అంటే ఎవరైతే ఈ మంత్రమును ఉపాసిస్తారో, అంటే మంత్రమును ఉచ్చరిస్తూ ఉంటారో, మంత్రమును అర్థాన్ని భావిస్తూ ఉంటారో, వాళ్ళకి వాళ్ళ మనసులో ఏమవుతుందంటే ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తి ఏం చేస్తుంది అంటే ఇక్కడ శబ్దం యొక్క శక్తి ఏదో ఉన్నదో అది వాడికి కూడా రక్షిస్తుంది. జప హోమాది కలాలే, శబ్దం యొక్క శక్తి ఎట్లా అవుతుంది, జపం చేస్తాం అంటే రా ఒకసారి ఓం 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 అనుకునే ఓంకారం అనే శబ్దంలో వచ్చేటువంటి సౌండ్దే ఆ ధ్వని యొక్క శక్తి అయితే ఉందో ఆ శక్తి వీడికి ఒకవైనటువంటి రక్షణ చేస్తుంది. అది ఎట్లా చేస్తుందని మన తర్వాత వివరిస్తారు. అట్లాగే ఆ శక్తి వృత్తిగా ధ్యానం చేయకుండా మనం ఏం చేస్తుంటాం, దాన్ని జపం తర్పణాలు చేస్తుంటాం, అలాగే పూజలు చేస్తూ ఉంటాం. ఆ రక జప హోమ ఓం ఇంద్రాయ నమః ఇంద్రాయ స్వాహ అగ్నే స్వాహ 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 అగ్ని అలాగా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఎప్పటికీ మనం యజ్ఞం చేస్తామో లేక హోమం చేస్తామో తద్వారా కలిగేటువంటి శక్తి కూడా వీడికి రక్షిస్తుంది అనేది. ఆ రక్షించడం అనేది ముందు వివరిస్తారు కనుక ఇక్కడ చెప్పలేదు. కనుక శబ్దం, ఇది శబ్దమే అందులో అర్థమేముందో మనకు తెలియదు. ఇప్పుడు మంత్రాలు చదివేవారు ఇప్పుడు సాధారణంగా పురోహితులు పెళ్లి చేస్తున్నారు, వాటికి ఒకదానికి మంత్రం చదువుతూ ఉంటే ఆ మంత్రం అర్థ పురోహితులు తెలుస్తుందా, దాని ప్రభావం దానికి ఉండనే ఉంటుంది. కనుక శబ్దశక్తి మంత్రానికి శబ్దము, శబ్దంలో ఉండే అర్థం. కనుక శబ్దశక్తి ఆలే ఆ శబ్దశక్తి వల్ల రక్షిస్తుంది. ఇక తర్వాత మరి శబ్దం తెలిసినప్పుడు చాలా మందికి శబ్దమే జపం 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 దాంట్లో అదే వాళ్ళకి కావాల్సింది. కానీ అర్థం యొక్క లక్షణం ఏమిటి, అర్థబోధత్తాలే అర్థం బోధించినట్టు అయితే అవుతుందంటే అర్థం తెలుసుకునే శబ్దాన్ని మనం చేస్తూ ఉంటే, దాన్ని ఉపాసన చేస్తే, దాన్ని మంత్రంగా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అర్థబోధనత్తాలే రక్షమాహ ఈశ్వరుడే ఉపాయ ఉపయోగిందలు కుంప్రపందలకు అర్థబోధనత్తాలే రక్షమాయావదు. ఇందులో రెండు రకాల వాళ్ళు ఉంటారు, మంత్రాన్ని ఎవరైతే ఉపాసిస్తారో మంత్రాన్ని జపం చేస్తారో వాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒకరు కేవలం ఆ దేవత ఏ దేవతని గురించో, ఆ దేవత నామాన్నో, ఆ దేవత యొక్క స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని జపం చేసే వాళ్ళకు వాళ్ళకి ఏదో ఫలితం ఉంటుంది, లోకంలో కావాల్సిన ఫలాలు, ఆ ఫలాలు వాళ్ళకి వచ్చేస్తాయి. కానీ ప్రపన్న వాడి వాళ్ళ వాళ్ళు ఏమంటామంటే వాళ్ళు కామ్యులు, అంటే కామంతో ఏదో కోరికతో చేసేటువంటివి అనమాట. కానీ ప్రపన్నరు, ప్రపన్నరు అంటే పరమాత్మనే విశ్వసించుకొని ఆయనకే సర్వస్వం అర్పించి ఆయన తప్ప మరొకరు లేడు అనేవారికి ఇంకా జపవేందుకు తపమెందుకు ఆడే చేస్తారు కోసుగా అంటే అర్థబోధనస్తాలే. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ మంత్రంలో ఉండే అర్థం ఏం చేస్తుందంటే వీడి యొక్క నడవడిని బాగు చేస్తుంది. శబ్దము వాళ్ళలో ఒక శక్తినిస్తే అర్థము నడకను బాగు చేయడం వల్ల, వాడి జీవితాన్ని బాగు చేయడం వల్ల ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అష్టాక్షరి మంత్రంలో ఓం నమో నారాయణాయ అనేటువంటి 8 అక్షరాలతో ఉన్నటువంటి మంత్రము, దాన్ని ఊరికే మీరు 105 వేసాలు ఎన్నిసార్లు మీరు దాన్ని మీ లెక్క ప్రకారం మనం రిపీట్ చేసి జపం చేస్తే దానివల్ల మనకు అమితమైనటువంటి శారీరక శక్తి వస్తుంది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది, అర్థమును మనం తెలుసుకున్నప్పుడు మన జీవితం అంతా కూడా మన వెనుక అది ఎప్పుడెప్పుడు మనం ఆపత్తులు ఉంటే ఆ ఆపత్తులు ఉన్నప్పుడు దీన్ని మనం రక్షిస్తుంది అన్నమాట.
ఇది ఎట్లాగా అనేది మళ్ళీ ఇక్కడ చేస్తుంది. ప్రపన్నకు అర్థభోజన తాలక్ష మాయాలు దేహాసక్తాప్త బుద్ధిర్ ఎది భవతి పదం సాధు విద్యాస్తుతీయం స్వాతంత్ర్యాందో ఇది సార్ ప్రథమం ఇతర చేశీ చేయం ఆత్మత్రాణోన్ముఖ చేత్ నమైపదం బాంధమాభాతలోల శబ్దం నారాయణఖ్యం విషయ చపలధీ చేతుర్థీ ప్రపన్న ఎన్ను భట్టర అరుడు చేయబడియే అని ఇక్కడ భట్టర వారు నేను ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. ఈ తిరుమంత్రం యొక్క ద్వైమంత్రుడికి అర్థాన్నంతా కలిపి ఈ బిడ్డలోకాచార్యుల వారు ఏ రకంగా అయితే మనకి ముముక్ష పడి కృత చేసినారో అట్లాగే దీనంతా సారాంశమునంతా కూడా మన పూర్వాచార్యులు భట్టర్ వారు ఏం చేసినట్టు 8 శ్లోకాలలో దాన్ని పూర్తిగా రచించి మనకిచ్చారు అని చెప్పి దానికి అష్టశ్లోకి అంటామని విన్నాము. కనుక ఈ అర్థం వల్ల ప్రపన్నుని ఇక్కడ చూడండి, పరమాత్మకి అంకితమైన వాడు ఇక్కడ మనకు ఆ విషయం బాగా గుర్తుండాలి. అంటే ఏమిటి, మనం ఏదో జపం చేసి తపం చేసి ఇంకేదో చేసి మనకి లాభం పొందాలనుకొని మన సాధన ద్వారా పొందాలనుకునే వాడికి శబ్దం చాలు. అట్లా కాకుండా పరమాత్మనే విశ్వసించి ఆయననే సర్వం అనుకొని మరి ఆయన రక్షకుడిని భావించినప్పుడు వాడికి శబ్దంతో పాటు అర్థము కూడా ప్రధానం. ఎందుకంటే మనం అది అర్థాన్ని మనసులో పెట్టుకుని చేస్తుంటే ఆ స్వామి మనకు కనిపిస్తుంటాడు వర్తిస్తుంటాడు అని చెబుతూ, కనుక ప్రపన్నకు ఎవరైతే ప్రపన్నుడో పరమాత్మ మీద విశ్వాసం ఉంచినాడో వానికి అర్థశక్తి కూడా చాలా అవసరం. అని ఈ అర్థశక్తి ఏం చేస్తుందో మన ముందు అష్టాక్షరి మంత్రంలో ఉండే అర్థమైనతో చెప్పి ఈ అర్థం మనం ఎట్లా వర్తిస్తుందనేది మనకు ముముక్షు పడిలో స్వామి పెళ్ళిలోకాశాలు వివరిస్తారు. కనుక దాన్ని ఇక్కడ భట్టర్ వారి తత్వాన్నంతా కూడా ఒక శ్లోకంలో ఎట్లా సూచించారు ఇక్కడ ఉదాహరించారనమాట. దాన్ని మనం ఒక కొద్దిగా చెప్పుకొని మన ముందు కలిసి వివరించుకోవచ్చు. దేహ అసలు ఎట్లా వర్తిస్తుంది అంటే మనకి అర్థం దేహాసక్తాబ్ద బుద్ధి సాధారణంగా మనం ఆత్మ అంటే ఏమిటి, నేను అంటే ఎవరు, అంటే నేను అంటే శరీరం ఇది మనకి అనుకుంటున్నాం కదా ఎప్పుడు కూడా, ఎవరంటే నేను అంటే ఇదే అని. కానీ దేహ ఆత్మ దేహమునే ఆత్మగా భావించి ఎప్పుడైతే ఇదే అనుకొని ఇంకా ఇంతకన్నా వేరు లేదని ఎప్పుడైతే మనకు భావన వస్తుందో ఆ సందర్భంలో మనకు దేహాత్మ అనేటప్పటికీ అందులో ఉండేటువంటి ఆ పదాల్లో అక్షరాల్లో ఉండే ఒక అక్షరం మనం రక్షిస్తుంది అని అర్థము. ఏటో ఇక్కడ చెబుతూ దేహాసక్తాప్త బుద్ధి ఏది భవతి పదం పదం సాధు విద్యా తృతీయం మూడవ పదము రక్షిస్తుందట. అంటే ఇక్కడ ఇది మనకు అది వివరించకుండా ఈ విద్యా ఇక్కడ మనకి ఉదాహరణ ఇచ్చారు కనుక కాస్త కన్ఫ్యూజన్లో పడతాం మనం. ఇక్కడ ఏంటంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి మూడు మాటల్లో ఓం అంటే ఆ ఊ మా అనేటువంటి మూడు అక్షరాలు కలిపి ఓం అవుతుంది. ఓం అంటే ఒకటే అక్షరం అనేది కలిపిన తర్వాత, కానీ వాస్తవానికి అందులో విడదీస్తే మూడు ఉంటాయన్నమాట. ఏంటంటే ఆ అక్షరం ఊ వ్యాకరణలో ఉంటే అదేటి అదేటి సంధి కలిపినట్టుంటే ఆ ఊ కలిస్తే అప్పుడు ఓ అవుతుంది. గంగా ప్లస్ ఉదకం గంగోదకం అని ఆ ఊ కలిస్తే ఓ అయింది. అలాగే ఈ ఆ ఊ కలిసి ఓ దాని వెంబడి మా కలిసిందనుకోండి అప్పుడేమైంది ఓం అయింది అనమాట. ఈ జపంలో మాత్రం ఓం ఇత్యేకాక్షరం అని తర్వాత చెప్తాడు ఇక్కడ. కనుక ఇక్కడ ఏంటి దాన్ని మరింతగా మనం చేసినప్పుడు ఆ ఊ మా అని ఓంకారం లోపల ఎప్పుడైతే మనకి దేహాత్మ బుద్ధి సాదు దేహమే ఆత్మ అని భావన వచ్చినప్పుడు ఆత్మ వేరే లేదు, ఈ లోపల ఉన్న ఆత్మ కాదు, మనకున్న శరీరమే నేనంటే ఈ శరీరమే లోపల ఏ ఆత్మ లేదు అనేటువంటి ఎప్పుడైతే బుద్ధి వచ్చి మనం పతనం అవుతున్నామో అంటే ఇక ప్రపంచం ఈ తిండి ఉన్నత తిరుడు తిరుగుడు తప్ప ఆత్మీయం గీతమే అనుకున్న వాడికి అప్పుడు నిజంగా కూడా వాడు అంటే ప్రపంచానికి కూడా మనసు మారుతుంటుంది కదా. అప్పుడప్పుడు ప్రపంచంలో ఉన్నప్పుడు ఎన్నోకాలం గుర్తు చేస్తుంది, ఎప్పుడైతే గుర్తుందో అప్పుడు వాడికి అర్థం గుర్తొస్తుంది. ఏంటి సాధు విద్యా పదం తృతి ఇయం తృతి ఆ ఊ మా ఉంది కదా, ఆ మా యొక్క అర్థం ఏమిటంటే మా అంటే జ్ఞానం,
మా అంటే జ్ఞానస్వరూపం అనమాట. మా అంటే ఆత్మ, మా అంటే ఈ శరీరము కాదు ఆత్మ. జ్ఞానస్వరూపమైనటువంటి జ్ఞానమును తెలివి తెచ్చేది లోపల ఒకటి ఉంది, అది ఆత్మ అనే మాట గుర్తుకొచ్చింది అనుకోండి. అదేవిధంగా నేను ఇట్లా ప్రకటిస్తున్నానే అది కనుక వాడిని ఆ భావం నుంచి రక్షిస్తుందట. ఇలాగా ఈ రెండవ పదం ఆ అనేది మన రక్షకుడు, నేనే నన్ను నేను కాపాడుకుంటాను అన్నా అనుకోండి, ఆ అంటే రక్షకుడు అని అర్థం ముందు వస్తుంది మనకి. పరమాత్మని రక్షించేవాడు ఇంకొకరు కాదు అనే భావన వచ్చే అంతకుండా అప్పుడప్పుడు నాకేం తక్కువ నేనే చేసుకుంటా అనేటువంటి ఎప్పుడైతే అహంకారం వచ్చిందో అప్పుడు ఈ అర్థం గుర్తుకొచ్చింది అనుకోండి, అదే ఎంత పడుతున్నాను నేను అనుకునే దృష్టి వస్తుందని. ఇలాగా అదాంట్లో ఉండేటువంటి ఈ శ్లోకంలో మొత్తం కూడా ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రము అర్థము ద్వారా వ్యక్తిని తన ఆచరణలో తన నడవడిలో తాను పక్కనతో పరమాత్మకి దూరంగా ఉండి మళ్లీ ప్రకృతిలో పడి ఈ రకంగా తాను పోయేటువంటి స్థితిలో ఎట్లా రక్షిస్తుందో ఆ శ్లోకం మనకు వివరించింది. మనకు అర్థం తెలుసుకున్నప్పుడు అంటే మనకు అష్టాక్షరి మంత్రం యొక్క అర్థాన్ని వివరించుకున్న సందర్భంలో దీన్ని చెప్పుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రకంగా దాన్నే ఇక్కడ చెప్తూ తన్నై అనుసంధిపాకు దేహాత్మాభిమానం స్వాతంత్ర్యము అన్యశేషత్వం సరక్షణే స్వాన్వయము అబంధు సంగము విషయ ప్రావణ్యము మేలుదాడుపరి మేలు ఇడాదపడి స్వరూప అనురూపమాన వరున్నర కుంభడినో కుహై. కనుక ఇదే మాటలు ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే ఈ మంత్రము వల్ల మనకు దేహాత్మాభిమానం కలిగిన లేకపోతే స్వాతంత్ర్యం నేనే అనుకునే భావన కలిగిన కాకపోతే ఇలాగా ఒక్కొక్క విషయం నన్ను నేనే రక్షించుకుంటా అనుకున్న తర్వాత లోకంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి వస్తువుల మీద మనసు పోయినప్పుడు పరమాత్మకు దూరమైనట్టుంటే ఇలాంటి లక్షణాలు కలిగినప్పుడు అట్లాగే చుట్టాల మీద ప్రేమ పిల్లల మీద ప్రేమ బంధువుల ప్రేమ వీళ్ళందరి మీద పెడతాయి అప్పుడు తెలుస్తుంది ఎవరు నిజంగా వీళ్ళట బంధవ అభాతలో అన్నారు. ఇక్కడ శబ్దం నారాయణాఖ్యం నారాయణ అనే మాటలో మనకి పరమాత్మకి ఆత్మకి పరమాత్మకు ఉండేటువంటి చుట్టిరికం ఏమిటి ఎంత సంబంధం ఇదంతా చెబుతారు అక్కడ. అలా చెప్పేటప్పుడు నిజంగా ఇక్కడంతా వీడు నా కొడుకు వీడు నా ఇది నా బిడ్డ ఇది నా తల్లి నా తమ్ముడు వీళ్ళంతా మా చుట్టాలు వస్తున్నారు పోతున్నా అత్త బాబా ఇవన్నీ అనుకున్నామే ఇవన్నీ కూడా వీళ్ళంతా బాంధవ ఆభాసలోల వీళ్ళంతా బాంధవ ఆభాసులట అంటే బాంధవులు చుట్టాలు రెండు రకాల అసలు చుట్టాలు ఒకరు నకిలీ చుట్టాలు వేరేమాట. ఆభాస అంటే అర్థం ఏమిటి అది ఉన్నదానికి ఉన్నట్టు కాకుండా ఇంకెట్లాగూ తోచడం అనమాట. ఇందులో వీడైనా వాడు విధంగా బాంధవం అంటే బంధుత్వం అంటే ఏంటంటే బంధనం అంటే కట్టడం అనమాట. టైం ఈ కట్టడం అనేది ఎట్లా ఉంటుందండి బంధుత్వం ఏది కట్టాలంటే ఒకసారి కడితే వాళ్ళు విడవకుండా ఉండాలి. ఇలా కట్టినటువంటి దాన్ని విడవకుండా ఉండేదే బంధుత్వం. అలా బంధనం వల్ల వచ్చిన వాడు బాంధవులు అంతేగా మనకేంటి రక్తం వల్ల బంధుత్వం వచ్చేసింది అదంతా కట్టేసింది వీడికి. మనమేమనుకుంటే వీళ్ళే బంధువులు అని అందుకే దీనికి చుట్టరికం అంటారు మనకి చుట్టాలు వీళ్ళంతా చుట్టూ మన దుఃఖం ఉంటే మనం గట్టుకొని పట్టుకునేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ వీళ్ళందరినీ అంటే బాంధవ ఆభాసలు నిజంగా బంధువులు కాదు వీళ్ళు అపీరింగ్. మనం ఆ మాట మనకి సరిగ్గా ఇంగ్లీష్లో అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఏం లేదు బంధువులుగా దే లుక్ లైక్ రిలేటివ్స్. వాస్తవమైనటువంటి రిలేటివ్స్ కాదు వాళ్ళు రిలేటివ్స్ కనిపిస్తారు మన ఆవాడు మనకు నావాడు నావాడు ఎందుకు కాదు అంటే బంధుత్వం అనేది ఎప్పుడు నువ్వు ఎప్పుడు విడవ నీ ముడి వేసినామంటే విడవకుండా ఉండాలిగా. వీళ్ళు ఎప్పుడు విడుస్తారు ఎప్పటికి మనం ఉన్నంత వరకు జీవించినంత వరకు వీళ్ళంతా ఇట్లాగే ముడిపడి ఉంటారు దీనికి శరీరానికి. ఎప్పటికి ఈ శరీరం పడిపోయిందో యాత్ర వెళ్ళిపోయిందో ఇంకా వీళ్ళు ఇదే అక్కడనే తెగిపోయి కుండ పగలగొడతాడు వాడు శుభ్రంగా ఎత్తేస్తారు సమాప్తవాదంటే ఇది కుండ పగలగొట్టమని గతమంటే శరీరం తెలిసిందా దాంట్లో నీళ్ళు వస్తాము నీళ్ళు అంటే ఏంటది ఆత్మ ప్రాణం జీవతత్వం దాని అమాత్రం రోగం వచ్చింది రాయబెట్టి పట్టుకోలేశారు అది నెమ్మదిగా నెమ్మదిగా ధార అయిపోయింది అయిపోయిన దీంతో నాకే పని అమాంతం ఎత్తేస్తారు ఇది ఘటం ఇది లక్షణం. కనుక మనకు ఉండేటువంటి బంధుత్వం చిత్రికం దాంతో గ్లోవ్ అప్పుడే మనం ముడిపెట్టేస్తాం సమాప్తం. ఈడా అసలు బంధుత్వం అంటే ఎట్లా ఉండాలి ఈ ఆత్మకి అంటే ఎప్పుడు ఎక్కడున్నా సరే నువ్వు ఇందులో ఉన్నా అందులో ఉన్నా ఎక్కడున్నా సరే నిన్ను విడవకుండా ఉండేటువంటి ఇదే విధమైనటువంటి బంధనం. కనుక అలాంటి నిజమైన బంధువు పరమాత్మనే. ఈ ఆత్మ ఇక్కడ ఉన్నసేపు ఈ లోపల తృష్టాతను ప్రవిశ సత్య చర్చు ఆ లోపలనే ఉండట ఆ పరమాత్మ మన వెంబడే ఉంటుంటాడు ఆయన. ఎందుకుంటాడంటే వీడు ఎక్కడ పోతాడో ఏమవుతాడో ఎంత అనుకోవాలి అనేది జీవేన ఆత్మన అనుప్రవిశ ఆ లోపల చూసి కూర్చుంటాడట ఇది ఉన్నంతసేపు.
ఈ ఉన్నతి వాడు ఎందుకు కూర్చుంటాడు, విన్నా మరి దానికి ఈ శరీరంలో వాడు కర్మను పట్టుకొని కర్మబద్ధుడు అయిపోయి తాను చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసము ఒక శరీరంలో పడి వాడు మంచి చెడు రోగాలు నొప్పులు బాధలు కష్టాలు నష్టాలు వాడు అనుభవిస్తూ ఉంటే వాడు అనుభవిస్తుంటే వీడికే కలనండి, వాడిని ఎంపడి వీడి కూడా లోపలికి అందిస్తాడు. ఎందుకంటే అవాస్తకి మనం చూస్తామే, ఏదో గోదావరికో గంగలోకి పోయి స్నానం చేయాలనుకున్నప్పుడు అమాస్త పిల్లలు కూడా అయితే పిల్లలు ఎత్తుకో తల్లి కూడా మునిగి తెలియ మునిగి తెలియదు కంటే పిల్లలతో పాటు తల్లి ఇద్దరు కూడా పవిత్రం కావాలనుకున్నప్పుడు కానీ ఈ పరమాత్మ కూడా తనకు కర్మబంధం లేకుండా అంతానికి వెళ్ళకుండా ఇక ఎప్పుడైతే ఈ శరీరం పడిపోయిందో అక్కడ కూడా వెళ్ళాడు పట్టుకొని తానే వెళ్ళిపోతాడు. కనుక ఈ రకంగా ఆత్మకి ఇది ఆత్మబంధువు అంటాం మనం. కనుక ఆత్మకు ముడివేయవలసిన వాడు పైకి ముడివేయడానికి కాదు, శరీరానికి ముడివేసింది కాదు, వీళ్ళంతా శారీరక బంధువులు. కనుక శరీరం పడిపోతే వాళ్ళ సమాప్తం దీపాలి కానీ లేదు. అందువల్ల వీళ్ళంతా ఎవరు బాంధవాభాసలోలా, వీళ్ళంతా బాంధవాభాసులు. ఆ బాంధ చుట్టాలా కనిపించేవాళ్ళు వీళ్ళలోనే లోలా అంటే వాళ్ళ కొరకే ఎన్నున్నా సరే ఏమున్నా సరే ఏ కథనైనా సరే అక్కడ ఎందుకు పూజ జరుగుతుంది, లేకపోతే మరి అది ఇవాళ కర్తృ నక్షత్రం ఉంది పరిమాణం అభిషేకం చూద్దాం పంపండి పోదామనుకుంటా కదా ఇట్లా నమరాలు కదా ఎట్లా దానికి అది నేను ఒకదానే ఉన్నా కనుక దీన్ని విడిచిపెట్టుకోలేదు కూర్చున్నాను. ఈ బాంధవాళ్ళు ఇది ఎప్పుడు శబ్దం నారాయణాఖ్యం నారాయణ అనే మాటలో అర్థం తెలుసుకున్నప్పుడు వీడెవడు వాడెవడు కాసేవిటి ఉన్నంత కాలమే కనుక ఉన్నంత వరకు డ్యూటీ చేద్దాం. అంత మాత్రం చేత లోలా అంటే ఇమ్మెస్ దాంట్లోనే లేదంత అవసరం లేదు, మన మధ్య పూర్తి చేయాలి తప్పదు అని చెబుతూ ఈ రకంగా ఈ మంత్రం యొక్క అర్థం మనం రక్షిస్తూ ఉంది జీవితాన్ని ప్రపంచాన్ని ఎవరు పెడితే వాడిని కాదు అంటూ అలా చేసి మంత్రంగా అని ఈ రకంగా మంత్రం అనేది ఎట్లా అర్చిస్తుందో చెప్తే ఈ మొత్తం ఇక్కడికి ఆ రెండవ సూత్రం యొక్క అర్థాన్ని స్పష్టపరచగలనమాట. అక్కడ ఏంటంటే అదిల్ తిరుమంత్రం ప్రథమం తిరుమంత్రం అని చెప్పి తిరుమంత్రం అంటే ఏమిటో చెప్పి ఈ శ్రీమంత అష్టాక్షరి మంత్రం అనేది మంత్రాలంత్ర అయితే దాన్ని ఒకసారి మనం జపం చేసుకుంటే తద్వారా మనకు కావలసిన శక్తులు వస్తాయి, దాని అర్థాన్ని భావించుకొని మానసికంగా మననం చేస్తే తద్వారా మన జీవితానికి యొక్క లక్ష్యం ఏమిటో తెలిసి వీడు జీవితాన్ని చక్కగా నడపగలుగుతాడు. ఈ రకంగా శబ్దశక్తి అదే అర్ధశక్తి అదే రెండింటితో కూడా రక్షిస్తుంది అని స్పష్టంగా వివరించిన తర్వాత ఇక మూడవ సూత్రంలోకి వెళ్తే మంత్ర తిరుడయ తీర్మైక్కు పోరుంబడి పేడి ప్రేమ తోడే పేడి అనుసంధిక్క వేణు. ఇక్కడ మంత్రత్తినుడయ తీర్మైక్కు తీర్మైక్కు పోరు తీర్మైక్కు పోరుంబడి ప్రేమ తోడే పేణి అనుసంధిక్క వేణు. ఈ సూత్రం ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ సరే ఈ మంత్రం సంగతి చెప్పేశారు, చెప్పిన తర్వాత ఈ మంత్రం మనకు పనిచేయాలంటే ఏం చేయాలి అంటే ఈ మంత్రం ఏదో గురువు ద్వారా పొందిన ఆచార్యుడు ద్వారా మరి ఇదంత వస్తుందన్నారు ఈ శక్తి అంతా మరి మనం అందరం పొందినాము దరుకునే మనకు ఆసక్తి ఈ శక్తి ఏ శక్తి లేదా దాంతోటి ఎందుకు కార్యకరమావదు. ఆ మంత్రం ఫలించాలంటే ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏ రకంగా దాన్ని జపించాలి, ఏ రకంగా దాన్ని అర్థాన్ని దాన్ని భావించాలి అని ఇక్కడ చెప్తూ మంత్రం యొక్క వైభవాన్ని అంటే ఈ మంత్రం యొక్క గొప్పతనాన్ని చెబుతూనే ఆ మంత్రమును మనం ఏ రకంగా దాన్ని మనం అనుసంధిస్తే ఏ రకంగా దాన్ని మనం జపిస్తేనో లేకపోతే దాన్ని ప్రవర్తిస్తేనో మనకు కలిగే అది ఎట్లా లాభం కలుగుతుందో ఈ సూత్రం చెప్తుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది మంత్రత్వకు మంత్రత్తిరుడయసి ఇమ్మైక్కు పోరుంబడి మొదలు ఏం చేయాలంటే ఇక్కడ ప్రేమత్తోడే పేడి అనుసంధిక్క వేయడం అనుసంధిక్క వేయడం అంటే అనుసంధించగలం, అనుసంధించడం అంటే జపం చేయడం, ఆ మంత్రాన్ని ఊరికే చరిత్రను చదవడం. ఎట్లా చదవాలేట అంటే పేడి అనుసంధిక్క వేయడం అంటే గౌరవంగా పేడిని ఆదరించి అనుసంధించాలి, ఆదరించాలి అంటే ఎంతో జాగ్రత్తగా మనకి ఇప్పుడు ఏంటి ఇది చక్కగా సౌండ్ రావాలంటే దానికి మంచి ఇది పెట్టి ఎంత పెట్టి ఏదో పెట్టి పెడుతున్నారు అక్కడ వాడితే అంటే ఆ మంత్రం మీని బాగా ఆదరణతోటి ప్రేమతోడే పేడి అంటే ప్రేమతో ఆదరించాలి, ఆదరించామంటే ఏదో మన మర్యాద కోసం కాకుండా దాని మీద మీ ప్రేమను పెట్టి చేస్తే అది ఎట్లా ఎందుకు ప్రేమ అంటే మంత్ర తినే శీర్మై కుపోరుంబడి శీర్మై అంటే దాని యొక్క వైభవం ఈ గొప్పతనం. ఈ అన్ని మంత్రాల కన్నా ఈ మంత్రం కొండ విశేషం ఏమిటి, దీనికి ఈ మంత్ర రాజ దీన్ని మంత్ర రాజమంటున్నామే ఆ రాజుకు సంబంధించినటువంటి పొజిషన్ దీనికి ఎట్లా ఉంది అది తెలుసుకొని
ఆ దానికి తగినటువంటి అభి మంత్రానికి ఉన్నటువంటి ఒక కర్తనాన్ని దృష్టిలో పెట్టుకుని, గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని అంతే రకంగా మనం దాన్ని ప్రేమతో చక్కగా అనుసంధిస్తే దానివల్ల ఫలితం కలుగుతుంది అన్నారు. అంటే ఇక్కడ ప్రేమతో ప్రేమతో అనుసంధి ప్రేమతో కలిపి దానికి తగినట్టు కాబట్టి అసలు మంత్రాలు కూడా గౌరవం. లోకల్లో ఏం జరుగుతుంది, ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు యొక్క విలువను తెలిస్తే ఆ విలువను బట్టి దాని గౌరవం, ఆ గౌరవాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవడం జరుగుతుంది. అంతేగా ఏదో ఒట్టిగా రాయికిని బంగారుకి, బంగారుకి రత్నానికి, రత్నానికి వజ్రానికి తేడా లేదు. అవి ఎట్లా ఉంటుంటే అటువంటి జాగ్రత్తగా జాగ్రత్తగా మనం దాన్ని దాని మీద ప్రేమ కలుగుతోంది. అట్లాగే ఆ మంత్రము మీద కూడా దాని మీద వైభవం ఏమిటో, దాని మీద గొప్పతనం ఏమిటో తెలుసుకుని ఆ గొప్పతనాన్ని తగినట్టుగా దాన్ని గౌరవిస్తూనే దాన్ని మర్యాదగా ప్రేమగా మనం దాన్ని అనుసంధించాలి, జపించాలి. అంతేకాంత పటపటపటప ఏదో ముద్ర పెట్టేది జరిగే జరిగే రచి అనుసరించాలి అనమాట. ఏమిటో ఈ సూత్రాన్ని మనం వ్యాఖ్యానం చేస్తున్నారు మన వాళ్ళ ఇక్కడ. మంత్రంగలి వహించుకొండు పరమమంత్రమాయి గుక్ష్యంగలిలు వహించుకొండు ఉత్తమవాను గుక్ష్యమాయి పవిత్రంగలు పవిత్రమాయి ఇక్కడ గౌరవం. ఇక్కడ దీని కొన్ని గౌరవం ఏమిటి అంటే మంత్రంగలి వహించుకొండు పరమ మంత్రమాయి. లోకంలో ఉండేటువంటి ఎన్ని రకాల మంత్రాలు ఉన్నాయి, అన్ని మంత్రాల కన్నా కూడా ఉత్కృష్టమైనటువంటి అన్నిటికన్నా గొప్ప మంత్రం కనుక ఇది గొప్పతనం ఒకటి. అలాగే గుక్ష్యత్తులవైత్తుకొండు ఉత్తమమాన గుక్ష్యమాయి. రహస్యమైనటువంటి మనకు తెలుసుకోవలసినటువంటివి లోకంలో సామాన్యంగా ఎవరికీ తెలియకుండా ఉండి రక్షింపబడే వేదాల్లో ఉపనిషత్తుల్లో జాగ్రత్తగా ఉంచబడినటువంటి విషయాలన్నిటికన్నా కూడా ఇది అత్యంత రహస్యమేది కనుక ఏది విలువైందో అది అంత రహస్యంగా ఉంచుతాం. రహస్యంగా ఉంచడం అర్థమేమిటి, సాధారణంగా ఎంత మంచిదైతే అంత లోపలికి వచ్చేస్తా ఉంది, ఇక్కడ ఏంటి వచ్చిదైతే ఇంకా అలా వేస్తాం, లేకపోతే దాన్ని ఇంకా పొట్ల మీద పొట్లేసా తీసుకుపోతాం, దాంట్లో ఇంకా పెట్టలు పెట్టాం, పెట్టలు తీసి మరి బీరాలు పెట్టాం, దాన్ని ఇంకా లోపలికి పెట్టాం, దాన్ని ఎక్కువ తాళం చేస్తాం, ఎందుకంటే దాని విలువని తెలుసుకొని. అట్లాగే ఇది గుహ్యాద్గుహ్యతం కనుక అత్యంతమైన రహస్యము కనుక ఉత్తమమాన గుహ్యమాయి. అయితే ఈ రహస్యములు రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఏంటంటే నీచమైన రహస్యము ఉండవచ్చు, అలాగే ఉత్తమమైన రహస్యం ఉండవచ్చు. సాధారణంగా కొన్ని మోసం చేయాలి ఏదనుకుంటాను అది ఉత్తమ రహస్యం అని చెప్పకుండా నడుస్తుంది, అది నీచ రహస్యం అట. కానీ ఉత్తమ రహస్యం అంటే ఏమిటి, పరమాత్మ తత్వం ఉత్తమమైన రహస్యం, అందులో ఈ మంత్రం అయితే ఉందో ఉత్తమోత్తమైన రహస్యం కనుక ఈ గౌరవాన్ని గుర్తుంచుకుని పవిత్రమాయ అందులో అత్యంత పవిత్రమైనది కనుక ఈ గౌరవం గుర్తెరగాలి అన్నారు. ఏంటంటే ఇక్కడ అదేంటో మళ్ళీ చెప్తారు మనకు అక్కడ. ఇందులో ఒకటి పవిత్రత ఏమిటి, గౌరవం ఏమిటి, గొప్పతనం ఏమిటి, ఎందుకు దీన్ని జరగ శీర్మైకు దీని గౌరవం అంటే ఇది అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి మంత్రము, అన్నిటికన్నా పవిత్రమైన మంత్రము, అన్నిటికన్నా శక్తివంతమైనటువంటి మంత్రము, ఇది అన్నిటికన్నా రహస్యమైనటువంటి మంత్రము కనుక దీని గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి గౌరవానికి తగినట్టుగా మనం దాన్ని మర్యాదగా దాన్ని జపించాలి తప్ప మరొకటి కాదు అంటూ ఇక్కడ దీన్ని ఎందుకు ఇలా చేయాలి అని దానికి మనసు ఇక్కడ ఉదాహరిస్తున్నాడు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ అశ్రూషవే వాచ్యం నచ నచయో అభ్యసూయతి. ఇది భగవద్గీతలో చివరికున్నటువంటి శ్లోకం. ఇక్కడ కృష్ణ భగవానుడు భగవద్గీతనంతా చెప్పాడు. ఆ భగవద్గీత ఏమిటి అంటే ఇది గుహ్యం. మనకి ఆ శ్లోకం భగవద్గీత శ్లోకాలు చదివిన తెలుస్తుంది మధ్య మధ్యన ఇది గుహ్యం, ఇది ఉత్తమం గుహ్యం, అత్యంత గుహ్యమైన చెప్తుంటాడు. సాధారణంగా కృష్ణ భగవానుడు మొట్టమొదట అర్జునుడికి భగవద్గీత బోధ చేస్తూనే ఉన్నాడు. చేసేటప్పుడు పాపం ఆయన అడిగినారంటే అర్జునుడికి వాడికి ఏం అసలు అసలే యుద్ధం సిద్ధమైపోయింది, తన పోరాటం సిద్ధమైన అక్కడ సిద్ధమని శంకర ధనులు అయిపోయినాయి, ఎక్కడికి వాళ్ళకి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సందర్భంలో మీకు మనసులో పడ్డది, అయ్యో వీళ్ళు ఎంత కష్టాలు, వీళ్ళని ఎంత తప్పాలి అని, తప్పకపోతేనేమో నేను ఓడిపోతానేమో అని, తప్పితేనేమో పాపం పోతానేమో అని, ఇక్కడ ఉంటే మరి నరకానికి పోతాయేమో అని వాడి మనసంతా ఘర్షణ ఘర్షణ పడి మరి తప్పడా తప్పకూడా యుద్ధం చేసినా చేయకపోవడం ఏ అక్కడ వస్తాక ఇక్కడ అపకీర్తి పాలవుతామా, మరి అక్కడ మరి నరక పాలవుతామా అని ఇట్లా అవస్థపడుకుంటూ వచ్చి ఎక్కడ చూసకపోతే మనకి ఏమవుతుంది దుఃఖం వచ్చి ఏ వర్షం కానప్పుడు ఇవన్నో వాడి మీద ఒకటి ఏడుస్తాం. అక్కడ దగ్గరనే కృష్ణుడు తయారుగా ఉన్నది కనుక అలా రామరిది కనుక శిష్యస్తే హంసాది మాం త్వాం ప్రపన్నం అని చెప్పి ఏదో ఒకటి అక్కడ ఏమంటాడు, నాకు ఏది ఏ శ్రేయస్య ఆత్మనిశ్చితం రూహి తన్మే, ఏ శ్రేయస్య ఏది నాకు మంచిదో ఒకటి కట్టు చెప్పే శ్రీహర నిశ్చితంగా చెప్పు, నిశ్చితంగా ఉంటాయి ఇది చేసినా మరి అని అందరికీ ఎడితే సూపర్ గారు కూర్చుండి
స్వామి అయ్యగారి దగ్గరికి ఏదో తిరుమంతార్థం విందామని రావడమే తప్పైపోయి పట్టుకొని ఉన్నాయి లేని చెప్పి అవసరం పెట్టినట్టుగా అలమంతతో అర్థం చెప్పాక అయ్యింది ఏకాదశ్వరుడు అన్నట్టుగా ఇక్కడ అయితే అట్లాగే ఈ ఆచార్యులు దొరకలేదు దొరికినది వీడు వాడి వాడేది వాడుతుండగా ఈ కథ వీడికి అక్కడ చెప్తూ చెప్పిన తర్వాత ఆ ఎక్కడ వాళ్ళు అని వాడిని ముందు టెస్ట్ చేస్తాడు కదా నిజంగా వింటాడా లేదనుకుని ఆ పని ఆ నాకు ఎందుకని చెప్పి ఇది ఏదయ్యా ఎంత చెప్పేవరికి ఆ రెండవ అధ్యాయాలకు వచ్చేటప్పటికి ఆత్మతత్వం పరమాత్మ చెబుతూ ఇక సరే చెప్తున్నాను చెప్తే వింటూ ఉండేటప్పటికీ ఈ చెప్పేటప్పుడు అక్కడ ఏమన్నా ఇది ఎందుకు నీకు చెప్తున్నానో తెలుసా అని ఆయన చెప్తున్నాడు కదా. సాధారణంగా ఒక గురువైన వాడు ఆచార్యుడైన వాడు ఫస్ట్ బిజినెస్ మ్యాన్ కావాలి పరమాత్మ అంతగానో గొప్పవాడట. ఆయన చెప్తాడు ఇవ అర్జున ఇట్రా నేను ఎంత చెప్తున్నానంటే నువ్వేదో అడిగిన వాళ్ళు ఏడుస్తున్నావు అని చెప్పడానికి కాదట, నేను ఇంకోటికి ఎందుకు చెప్తానయ్యా అందుకనట. అక్కడ ఏమంటారు అనుకో, నేను నీకు చెప్తున్నానంటే దేనికి చెప్తున్నాను తెలుసా అంటే నీవు నా భక్తు సఖాచేతి, నువ్వు నాకు భక్తుడివి నా దగ్గర మై ఫ్రెండ్ కనుక నేను నీకు మెత్తగా గుహ్యం రహస్యం ఊరికి ఏమేది కాదు అంటే విధంగా ఏ అయ్యగారు నీకు కనుక ఇస్తున్నది ఇంకోటి ఇచ్చేదే కాదు ఏదో మంది వాళ్ళు దగ్గర ఉన్నారు కనుక ఆ మాత్రం ధరకిస్తున్నా కానీ దానికి ఇస్తారు అంటే మన మీద ప్రపంచ యో విడిచి నా మీద మొత్తం ఎంత ప్రేమ సందీకమైన మొత్తం ప్రేమంతా వచ్చింది పడ్డట్టుగానే అక్కడ ఆయన చెబుతాడు నీకు ఎందుకు గుహ్యం ఇది రహస్యం ఎవరికి చెప్పేది కాదు నీకు చెప్తాను. కురుక్షేత్రంలో బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతుంది మొత్తం పాదయాత్ర అటు ఇటు 7 లక్షల 10 లక్షల మొత్తం సైన్యం అంతా 18 లక్షల సైన్యం ఉన్నది ఇంతమంది ఉన్నారు దొరి జరుగుతుంది అక్కడ చెప్పుకుంటే రహస్యంగా నీకే చెప్తున్నానంటే ఇంతమంది గిందరా అడిగి కానీ చెప్పాడు గుహ్యం అన్నాడు నాకు సరే నాతో చెప్తున్నారు గిన్నాడు నేను కర్మయోగం అని చెప్పాడు జ్ఞానయోగం అని చెప్పాడు అది కాదండి అంటే ఇది ఇంకా గుహ్యతరం ఇది దాదాపు ఇంకా మంచిది ఇది అంతప్పటికీ అది పోయింది ఆ భక్తి యొక్క వచ్చేది గుహ్యా గుహ్యతరం అన్నాడు ఇంకా రహస్యమైనది కానీ నాకు అది ఏది ఆఖరకు 7వ అధ్యాయం అయిపోయిన తర్వాత నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అది ఎందుకంటే ఈ కృష్ణుడు ఏంటి ఒక్కటి అడిగి నాకు ఈ బాధ పోయినా ఏడ్చేది ఏడ్చేది ఏడిపోతుంది ఊరికి ఏడుతుంది ఎందుకు ఏడుపుదా అది ఎవరి కట్టాలే మాసించగా ఏడోసారి ఎందుకంటే చెప్పినా కొద్ది వీడి ఏం చెప్పినా అది ఇది ఇంకా ఏడ్చేది అబ్బ మరొక చెప్తే గత కనకట్టాము యుద్ధ జానవద్దా చెప్పండి ఇంకేదో కథ చెప్తే ఇది ఎప్పుడైపోతుందో ఏడుతున్నాడు. అయిపోయిన తర్వాత వస్తే ఆ 7వ అధ్యాయం వచ్చినప్పటికీ నిశ్శబ్దం కూర్చుని అడగడు అడగకపోయితే అర్జున భూయేవ మహాబాహో నేను ఇంకా చెప్తా చూసి ఎందుకంటే వచ్చేట్లేదు భూజయేవ మహావ ఎందుకంటే అత్యంత ముఖ్యమైనది ఇక నువ్వు వద్దనా నేను చెప్తుంది అని మొత్తం 18 అధ్యాయాలకు చెప్పి చిత్త చివరికి ఇదంత్యం బాధ కనుకొని ఆ చివరికి అయ్యా ఇంత చేసినావు కానీ అసలు నువ్వెట్లో నాకు తెలవాలని ఏదో అడిగినాడు. అది ఏకాదశి అధ్యాయంలో బ్రహ్మాండంగా ఆయనకు సంబంధించినటువంటి అదేంటి ఆ విశ్వరూపం చూపించాడు. చూపించి తప్ప ఇక్కడికి సంతోషపడతాడు తర్వాత ఈ రూపము ఎవరి కోసం చూపించేది కాదు ఇది అంటే ఇంత చివరికి ఇదిగో నా భక్తునికి మాత్రమే వాడు మాత్రమే చూడగలుగుతాడు అయ్యా భక్తులు అంటే ఎవడో తెలుసా ఎట్లా అవుతుంది 12వ అధ్యాయం భక్తి ఈ కథ పడగా చివరికి వచ్చేదాకా అక్కడికి వెళ్తుంటే సర్వధర్మ అంతర్త్యజ మామేకం శరణం ప్రజా అంత చెప్పిన కానీ నేను ఉండగానే ఎందుకు భయపడదు ఇంత చేయవద్దు ఇది చెప్పడానికి ఇంతకన్నా 10వ వాళ్ళు వారు వీడు ఇంతమందికి పరివెట్టి ఏంటి ఇదంతా అంటే ఇక్కడ చెప్పిన తర్వాత అన్నీ చెప్పి సరే అయిపోయింది ఇక ఇదంతా విరలేక అర్జున అర్థం జరిగి ఇక్కడ సోమోహ స్మృతిర్లబ్ధ కరిష్యే వచనంత ఇక నువ్వేం చెప్పాను స్వామి నువ్వు ఎత్తి చెప్పి చేస్తాను నాకు రచ్చింది మోహం అంతా అయింది ఇప్పుడు నేను ఇప్పుడు తయారైపోయినా ఇక నువ్వు చెప్పకుండా చెప్తారు చెప్ప నిజమే కానీ ఇగో ఇంత చెప్పిందంత మందికి చెప్పదు నువ్వు ఎవరు చెప్పదు అంటే ఇది గుహ్యాత్ అత్యంత గుహ్యం రహస్యమైన ఇది కనుక నువ్వు ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కథాచన ఇదిగో నువ్వు ఎవరి కొత్త వాడికి చెప్పకు నేను చెప్పినాను నీకు కనుక చెప్పినా ఇది ఎంత రహస్యమో తెలుసా దీని విలువ తెలిసిన వాళ్ళని చెప్పాలి అంటే ఎవరికి చెప్పొద్దు అని ఆయన అడగకముందు ఎవరు చెప్పొద్దో తెలుసా అంటూ ఇదంతే నా అతపస్కాయ ఎవడైతే తపస్సు అంటే దాని తప్పించడం దాని గురించి కావాలి అనుకోవడం ఎవరికైతే కావాలని ఉండదో వాడిని మాత్రం పట్టి చెప్పదు
ఇదం తే నీచేత నా అతపస్కార వాడికి వరి లేని వాడు దానికి కావాలని ఎంగ్జైటీ లేని వాడికి అస్సలు చెప్పదు ఇది అన్నారు. ఎందుకంటే నువ్వు పట్టి పట్టి చెప్తే వాడు మరి ఎక్కడ చూస్తాం కదా ఊరికి చెప్పే వాడంటే మరి పరిగెత్తాను ఏమి మాట్లాడుతున్నారు అది. అలాగా దానివల్ల గౌరవం తగ్గుతుంది. సరే అన్నాడు అని నా భక్తాయ అభక్తాయ నా అభక్తాయ అంటే ఏంటి, ఇలాగ తప్పించే వాళ్ళు ఉంటారు, కావాలి కావాలి ఇది కావాలి అది కావాలని వాళ్ళు ఉంటారు, కానీ అది కావాలి అది కావాలి ఉంటారు, కానీ వాడు అడుగుతాడు చెప్పుడు మొదలు పెట్టి వాడు ఎటు చూస్తాడు, వాడికి ఎందుకంటే ప్రేమ లేదు, ఏదో వచ్చినప్పుడు ఉంది గుర్తుగా కూర్చున్నారో ఏదో అడగాలని. అడిగిన తర్వాత వాడికి మరి స్వామి చెప్తున్నాడు అయ్యో మనం అడిగినాం కదా అనేటువంటి ప్రశ్న అవుతుంది. అడిగి వీడు చెప్పే చెప్తున్నాడు వెళ్ళేది వాడికి ఇస్తే ఇస్తాడు అట్లా అభక్త ప్రేమతో అడగాలి. వాడు వచ్చినందుకు కనుక ఏదో ముసరవ్యక్తి కాదు నా అభక్తాయ భక్తి అంటే ప్రేమ, అభక్తి ప్రేమ లేని వాడికి దీని మీద నమ్మకాలు నేను చెప్పదు. నభక్తాయ కదాచన ఇంకెవరికైనా తప్పించడానికి ఎప్పుడు చెప్పాలి అసలు ప్రేమ లేని కథలు చెప్పగలి ఇదంతే నా తపస్కాయ నభక్తాయ కదాచన నచ అశ్రూషవే వాచ్యం. కనుక చెప్పేటప్పుడు కూడా ఏదైనా జ్ఞానము అందించాలి, రహస్యాలు చెప్పాలి, ఆచార్యుడు శిష్యునికి ఉపదేశం చేయాలనుకుంటే దానికి ఒక మార్గం చెప్పాడు భగవద్గీతలో. అదే ఇక్కడ కూడా ఉపనిషత్తులు చెప్పిన మార్గం అని చెప్పాడు. ఆయన ఏమన్నా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఆ జ్ఞానులు అన్ని ఎవరిని అడగాలి అంటే జ్ఞాని తెలిసిన వాడు కావాలి. ఆ తెలుసు అంటే బట్టి తెలుసు తత్వదర్శిన దాని అసలు తత్వాన్ని వాడు సాక్షాత్కరించుకున్నవాడు కావాలి. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అడగాలి, అడగాలి చెట్టు అడగాలి తెలుసా, అట్లా నువ్వు ఓగని అడిగితే చెప్పరు వాళ్ళు. ఉపదేక్షంతితే జ్ఞానం నీకు జ్ఞాన ఉపదేశం ఎప్పుడు చేస్తావు తెలుసా, తద్విద్ధి ప్రణిపాతేన మొట్టమొదట వెళ్ళి నువ్వు నమస్కారం చేయి. ఆ నమస్కారం ఏంటి ప్రణిపాతేన పాదం అంటే పడడం, నిపతనం అంటే మరింత మూర్పడడం, ప్రణిపాతం అంటే సాతం మొత్తం భూమి మీద పడి వారిని చేతులు తెరిచి ఉండడం. ఇది తద్విద్ధి ప్రణిపాతేన. కనుక ఆ రకంగా నీవు నమస్కారం చేస్తూ అంటే మొట్టమొదటి మొంగనే వారికి నమస్కారం చేస్తే దాని ఏమిటి ఏమిటి అంత మంచి ఇట్లా అసలు ఎప్పుడు అడగదు నువ్వు వెంబడే పోగానే అయ్యా ఈ సంగతి ఏంటి అనుకోదు. ప్రణిపాతేన ఆ తర్వాత ఏమిటి ఏమి నాయనా మరి అంటే నీవు ఎప్పుడైతే వీడు ప్రపత్తి చేస్తాడో నమస్కారం చేస్తాడో మరి మనసు కలిగిపోతాడు అడిగారేది దేవి వీడు ఏంటి అయ్యో కాదు కాదు ఎన్నో రకాల బాధలు పడతాడు వీడు. ఆ తర్వాత ఏమిటి సంగతి వాడు అడుగుతాడు అయినా అని ఎందుకు వచ్చినంటే పరిప్రశ్నేన అప్పుడు ప్రశ్న రావాలి. ఆ ప్రశ్న అనేది ఎట్లా అంటే పరిప్రశ్న ఏదో ఏటో అడగద్దు, అడగడంలో ఏం చెప్తాడని అడగడం కాకుండా చాలా జాగ్రత్తగా అడగడంలో వినయంగా విధేయతగా తెలుసుకోవాలనేటువంటి ఒక కోరికతో సాధారణంగా అడిగే ప్రశ్నలు ఎంత కాలం ఉంటాయట జిజ్ఞాస జిగీష అని. జిగీష అంటే ఈయనకి ఏం తెలుస్తుందో లేదు చూద్దామని క్వశ్చన్ వేసి అట్లా కాదుగా అడగడం ఒకటి, తెలుసుకోవాలని తపన ఉంటుంది. పరిప్రశ్న అంత ఆ వేసే ప్రశ్న పద్ధతి ఎప్పుడు వేయాలి ఆ సేవయ. నువ్వు ప్రశ్న వేయంగా అనే జవాబు చెప్పాడు అప్పుడేం చేయాలి సేవయ, కావలసినటువంటి సేవ చేయాలి. సేవ అంటే ఏమిటి వారి మనస్సు కదిలేట్టుగా ప్రయత్నం చేసి సేవ చేయాలి. ఒక ఆవు పాలివ్వాలంటే ఎట్లిస్తుందండి, ఆవు నిజంగా కూడా పాలు పిలిచే వస్తాయి, పాలితే రాగానే ధన్మని కొడితే పాలు రావు పిలిచి అసలు సొంతది. ఆవు కానీ గేదె కానీ పాలివ్వాలంటే పాలు పిలిచేవాడు ఏం చేస్తాడు, ముందు దానికి దగ్గరికి వెళ్ళి దానికి మేత ముద్ర పెడతాడు, బాగా తింటూ ఉంటుంది, ఒళ్ళంతా పుణుకుతాడు, దూడని దగ్గరికి పెడతాడు, చాలా తక్కువ ఉండేటప్పటికీ ఆ దానికి ఒళ్ళు పులకరించి అప్పుడు దానికి పాలు చేరుతాయి, అప్పుడు పాలు పిలిచే పాలు వస్తాయి తప్ప పోగానే పోయి గుంజులు గుంజు కొట్టులు పోతే రాదు. అలాగే ఆచార్యుడు గోవులాంటి వాడు జ్ఞానం పాల లాంటిది. అందుకంటే మనకు ఉపనిషత్తు చెప్పేటప్పుడు ఉపనిషత్ సారమైనటువంటి ఏదో ఉందో దుగ్ధ గోపాల నందన. కనుక ఆచార్యుడి జ్ఞానం అనేటువంటి పాల తెచ్చుకోవాలన్నప్పుడు ఆయనకి ఏంటంటే ముందు శిష్యులంతా ఉంటారు దూరలు, వాళ్ళ ద్వారా ముందు పెట్టుకోవాలి, ఆ తర్వాత వారికి సేవ చేయాలి. ఏం సేవ చేస్తాం అంటే అది మెత పెట్టాలిగా మరి ఎట్లాగా, వీరు ఎప్పుడు పాఠాలు చదువుకుంటే కూర్చుంటే వారి కుటుంబం పెట్టినారు తిద్ది ఎట్లా మంచి ఎట్లా చెడు ఎట్లా, వాడి ఆకలం చూస్తే అర్థం కాకపోతే చెప్పేట కుదరదు. కనుక అందువల్ల సేవయ ఏం సేవ, ఎవడి శక్తి కొద్ది వాడు సేవ చేస్తూ ఉంటే ఆచార్యుని యొక్క సేవ వల్ల ఆచార్యుని మనసు కరిగిపోయి ఒక్కసారి వాళ్ళ ప్రవాహం ప్రారంభమైందంటే ఇంకా నీవు ఎంత అంటే అంత పాలు పూర్చుకోవచ్చు.
పరిపూర్ణ ఏనసేవయ్యా అని చెబుతూ అందువల్ల ఈ రకంగా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం. జ్ఞానిన తత్వదర్శన, అలాంటి వాళ్ళ నుంచి నువ్వు జ్ఞానం ఎట్లా పొందాలో ఇది మెథడ్. వెళ్ళు, నమస్కారం చేయి, సేవ చేయి, వాళ్ళు సంతోషపరచు, మానసిక ఉల్లాసం తీసుకొచ్చే ప్రయత్నం చేయు. ఆ తర్వాత ఆయనకి సాగ్రత రాడు, అప్పుడు వాళ్ళు చెప్పగలిగే వాడి కోపం రాకుండా తాపం రాకుండా చెప్పాలి. ఇలాంటి వల్ల నీ జ్ఞానం కలుగుతుందని ఉపదేశం. ఎలాగ ఆ జ్ఞానం పొందాలో, అది అంటే పరమాత్మ జ్ఞానం ఎట్లా పొందాలో మనకు భగవద్గీతలో కృష్ణ భగవానులు చెబుతారు. ఆ చెప్పేటువంటి స్థితిలో అట్లాగే నచ్చ అశ్రూషవే అక్కడ అంటాడు. ఇదిగో నువ్వు ఎవరి వెంట వాడిని చెప్పి, ఎవడైతే నీకు సేవ చేస్తాడో వాడికి. కనుక శిష్య లక్షణాలు ముందు చెప్తాను మీకు, అది చెప్పినట్టుగా. ఎందుకు అంటే ఇది రహస్యం, ఇది ముఖ్యమైంది. కనుక ఏదైతే అత్యంత రహస్యమైందో, రహస్యమైతే అత్యంత విలువైందో, ఆ విలువైనటువంటి వస్తువుని మనము ఎప్పుడైతే ఇతరులకు చెప్పదలుచుకున్నామో లేక పొందదలుచుకున్నామో, దానికి ఏ రకంగా ఉండాలో ఉన్నట్టుగానే ఆ భగవద్గీత రహస్యం ఎట్లా ఎవరో, అష్టాక్షరి మంత్రం కూడా అంత రహస్యమైంది. కనుక దీనికి చీర్మైకు పేరుంబడి అంటే ఆ దాని గౌరవానికి గొప్పతనానికి తగినట్టుగా ప్రేమతోడి అనుసంధిక్క వేణు, అత్యంత ప్రేమతోటి దాన్ని అనుసంధించుకోవాలి అంటూ దాన్ని చెప్పి, దీంట్లో ఈ అష్టాక్షరి ఉండే గొప్పతనం ఏమిటి అంటే రుచో యజాం శివేద అంటే ఈ మొత్తము ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనేటువంటి ఈ నాలుగు వేదాల సారాంశము ఈ అష్టాక్షరి. కనుక వేదమును చదువుకుంటే ఎంత వస్తుంది అంత గొప్పదంగా ఉంది, సకల శాస్త్ర సారవిధులో ఉంది, ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు తెలిసినవి అనేది, అంటే ఇది ఎంత గొప్పదో అన్ని కలిపి దీంట్లో ఉన్నాయి. కనుక ఈ గొప్పదని దీన్ని అర్థం చేసుకోవాలి. వేదం ఎట్లా ఆదరిస్తామో, శాస్త్రాన్ని ఎట్లా ఆదరిస్తామో, అలాంటి దీన్ని పొందాలి. ఇది శివజీకు గొప్పతనం, దీనివల్ల ఫలితం అని చెబుతూ దానికి తగినట్టుగా ప్రేమ తోడి అనుసంధిక్క వేణు, అత్యంత ప్రేమతో. ఏమిటి ఆ ప్రేమ అన్నప్పుడు, ఆ మంత్రే తద్దేవతాయంచ అంటే ఆ మంత్రము యొక్క ప్రేమతో పాటు ఆ మంత్రము చెప్పేటి దేవత యొక్క ప్రేమ, ఆ తర్వాత ఆ మంత్రమును చెప్పే ఆచారణ మీద ప్రేమ, ఆ మంత్రము మీద విషయం మీద ప్రేమ, వీటితోటి మనం అన్ని ఆ రకంగా సకలం కూడా అత్యంతమైన గౌరవంగా మనం చేస్తే అది మనం కార్యకర్మాలు అది పరికొస్తుంది తప్ప మరొకటి కాదు చెప్తున్నారన్నమాట. దాన్ని ఇంకా బాగా వివరించినారు, అది వీరైతే రేపు చెప్తున్నాం. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలించా గోబ్రాహ్మణే హిందూ సుదర్శమస్తాసు క్షత్రపృష్టం మాత్రాయంతమ నారాయణ ముస్లికాయవాచనాభావాదు కరో విజయ సకల పరస్మై నారాయణ శ్రీ కృష్ణార్పణాయ మంగళ విగ్రహాయ శ్రీ భూనీలాసయతాయ శ్రీమతి నారాయణాయ నమం కేశవాయ భవం నారాయణ భవం మాధవాయ నమః ఓం గోవిందాయ నమో విష్ణు సునంతి విక్రమాయ మంగళాచారాచార్యుగ్రహ్మాచార్యూర్యా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 గ్రహ్మాచార
శాంతో తత్సవం.